ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఒరికించింది. అయితే ఆ మహమ్మారిని అడ్డుకునేందుకు నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలు తయారు చేసుకున్న ఏకైక ఆయుధం కరోనా వ్యాక్సిన్. ఇప్పటికే అనేక దేశాల్లో ప్రజలకు వ్యాక్సిన్లను అక్కడి ప్రభుత్వాలు అందజేస్తున్నాయి. మన దేశంలో కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం 16వ తేదీ నుంచి ప్రారంభమైంది. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంపై దేశవ్యాప్తంగా ప్రజలకు అనేక అనుమానాలున్నాయి. వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోవాలా? ఒకవేళ తీసుకోకపోతే ఏమవుతుంది? రెండు డోసులలో ఒకటే తీసుకుంటే ఏమవుతుంది అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఈ అనుమానాలపై ప్రముఖ వైద్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కరోనా సోకినా లేకున్నా ప్రజలంతా ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని చెబుతున్నారు. ఇప్పటికే కోవిడ్-19 వచ్చిన వారిలో సహజంగానే ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఉంటుందని, అయితే ఇది ఎంతకాలం రక్షణ ఇస్తుందనేది ఖచ్చితంగా తెలియదని వారంటున్నారు. వివిధ అధ్యయనాల్లో కూడా సరైన ఫలితాలు అందలేదని చెప్పారు. కొంతమందిలో 4 నెలల వరకు, మరికొంతమందిలో 6 నుంచి 8 నెలల వరకు రక్షణ ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ ఇమ్యూనిటీ పవర్ మళ్లీ ఇన్ఫెక్షన్ రాకుండా నివారిస్తుందా, లేదా ఒకవేళ వైరస్ మళ్లీ సోకినా ప్రభావం ఎక్కువ కాకుండా చూస్తుందా, మరణాలను ఆపుతుందా అనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. అందువల్ల ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల అందరిలో ఇమ్యూనిటీ పెరిగి వైరస్ సంక్రమణ తగ్గడమే కాకుండా దాని ప్రభావం కూడా క్షీణిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ అత్యంత వేగంగా జన్యుపరమైన మార్పులు చేసుకుంటోంది. ఇలాంటి సమయంలో ఎంత త్వరగా టీకా తీసుకుంటే అంత మంచిదనేది నిపుణుల సూచన. వ్యాక్సిన్ తీసుకోవడం వ్యక్తిగత అభిప్రాయమని, ఇది నిర్బంధమేమీ కాదని, కానీ ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవడమే మంచిదని చెబుతున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందని, అలాంటి వారు ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. తొలి విడతలో వైద్య సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ, పురపాలక ఉద్యోగులు, ఆ తర్వాత 50 ఏళ్లు పైబడ్డ వారికి, మధుమేహం వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్య క్రమంలో వ్యాక్సిన్ అందజేయనున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలను 2 మోతాదుల్లో తీసుకోవాలని, తొలి విడత తర్వాత 28 రోజులకు మరో మోతాదు తీసుకోవాలని చెబుతున్నారు. ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి.